శ్రీగురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ గ్రహగతులు మనకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ముఖ్యంగా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడికి లోనవుతాయి. గత వారం మీరు చూస్తుంటే ఇట్స్ ఎ బ్లడ్ బాత్, అంటే ఒక భయంకరమైన స్థితి అన్నమాట. ఎందుకంటే వరుసగా మార్కెట్ పడిపోతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్య పరంగా మనం ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు? ఎందుకంటే జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఈ పంచమ వేదంలో ఎటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక రకమైన పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండబోతున్నది స్టాక్స్ అనేది ముఖ్యంగా కాన్సెప్ట్ తీసుకోవడం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. May 23rd to May 27th గ్రహగతులను బట్టి చేసి ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు శుక్రుడు వచ్చేటప్పటికీ మన జాతకంలో వేయంలోకి వచ్చాడు అనమాట. ముఖ్యంగా ప్రీవియస్ వీక్ ఎవరైతే ఉన్నారో, అంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా పెర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు అవి పాజిటివ్ గా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ వీక్ వచ్చేటప్పటికి పెర్ఫ్యూమ్ స్టాక్స్ అనేవి అంత మంచి పెర్ఫార్మెన్స్ అనేది, కాస్మెటిక్ స్టాక్స్ అనేవి అంత పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ వీక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి మీరు మెటల్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానుకుంటుంది అనమాట. మెటల్స్ ఆల్వేస్ ఈ యొక్క సంవత్సరం మొత్తం మెటల్స్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఆర్ స్టీల్ ఆర్ ఈవెన్ ఐరన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద మెటల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీల్డ్ లో పెట్టినట్టయితే ఆ విధంగా కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అనమాట. ప్లస్ ఈ ఒక వన్ వీక్ కూడా మీకు స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ యొక్క కాస్మెటిక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది లేకుండా ఉంటే ఈ రిలేటెడ్ కంపెనీస్ లో ఏవైతే ఇన్వెస్ట్ చేసామో మనం పెర్ఫ్యూమ్స్ అండ్ అదర్ కెమికల్ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత పెద్దగా వర్కౌట్ అవ్వ అన్నమాట. ఎందుకంటే ఆయన వేయ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నాడు అనమాట. 12వ ఇంట్లో అంత యోగకారకంగా ఉండదు. బట్ ఏంటంటే ఏవైతే స్పెషల్ గా చెప్పాల్సిన స్టాక్స్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత పెద్ద పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఫుడ్ గ్రైన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే కమోడిటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ స్పెషల్ గా చెప్పాలంటే గోధుమలు దానిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చేయొచ్చు అనమాట. గోల్డ్ తో పాటు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ కాకుండా వచ్చేటప్పుడు పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. స్పెషల్ గా ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరానికి మనకు కుజుడు మంచిగా ప్లే చేయబోతున్నాడు, ప్లస్ శని కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పెట్రోకెమికల్స్ అనేది రిఫైనరీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చెప్పచ్చు అనమాట. ఐటీ వచ్చేటప్పటికి ఐటీ ఆల్వేస్ ఏంటంటే పెద్ద పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే వేయంలో రాహు ఉన్నాడు, పెద్దగా పెర్ఫార్మెన్స్ అనేది ఉండదు అనమాట. ఐటీ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట, స్పెషల్ గా వాటిలో మీరు ప్లే చేయొచ్చు అనమాట మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో. ఎందుకంటే ఇంకా కోవిడ్ సిచ్యువేషన్ అనేది మళ్ళీ పంచాంగ పరకంగా కూడా కొత్త కొత్త డిసీజెస్ అనేది ఎవాల్వ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ప్లస్ మెడికల్ ఇండస్ట్రీలో కూడా మన ఎంట్రీ లెవెల్లో కూడా మనం ఎగ్జిట్ ఎంట్రీ అవడానికి ఫ్యూచర్ కాన్సెప్ట్స్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ అనేది పాజిటివ్ గానే ఉంటుంది. ఈ యొక్క 23rd to 27th వరకు ఈ యొక్క ఎనాలిసిస్ అనమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.